ग्रीन चिकन की कावाल्सिन पदार्थालु चूद्दाम। चिकेन 250 ग्रामुलु, पालकूर ఒక కప్పు, పుదీనా ఒక కప్పు, కొత్తిమీర ఒక కప్పు, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1/2 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, ఉల్లిపాయల పేస్ట్ 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ధనియా పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కస్తూరి మేతి కొద్దిగా। గ్రీన్ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూసాం కదా, ఇక దాటి తయారీ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం। తప్పకుండా అండి, మనం గ్రీన్ చికెన్ కోసం ముందు పాన్ తీసుకుందామండి। ఇది చాలా సింపుల్ డిష్ అండి, చాలా బాగుంటుంది। స్టవ్ వెలిగించుకుందాం। ఈ పాన్ వేడెక్కేలోగా మనం గ్రీన్ చికెన్ కోసం అని గ్రీన్ పేస్ట్ ని రెడీ చేసుకుందామండి। మిక్సీ తీసుకోండి। మనం దీంట్లో ముందుగా పాలకూర అలాగే కొత్తిమీర పుదీనా మనం ఈ మూడింటిని వేసి చక్కగా దీన్ని పేస్ట్ చేసుకోవాలండి। కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్ చేద్దాం, సరిపోతుందండి। చక్కగా పేస్ట్ అయ్యిందండి, దీన్ని సెపరేట్ సైడ్ పెట్టుకుందాం। ఈ పాన్ వేడెక్కింది కాబట్టి ముందుగా మనం దీంట్లో నూనె వేసుకుందాం అండి। దీన్ని ఇలాగే డైరెక్ట్ గా పేస్ట్ చేసుకోవాలంటే దీంట్లో salt కానీ ఏమీ వేసుకోవాలి ఏం అవసరం లేదండి। దాంట్లో మనం దాన్ని కుక్ చేస్తాం కాబట్టి దానిలో ముందుగా ఏమీ వేయాల్సిన అవసరం లేదు। జస్ట్ పాలకూర, కొత్తిమీర, పుదీనా ఈ మూడింటిని మనం పేస్ట్ చేసి పెట్టుకుంటాం। ఈ ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు మనం దీంట్లో హోల్ గరం మసాలా, హోల్ గరం మసాలా అంటే మనకి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఈ మూడింటిని మనం వేసుకుందామండి। హోల్ గరం మసాలా ఆయిల్ వేడెక్కిన తర్వాత అలాగే జీలకర్ర, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం। సో ఇది హైదరాబాద్ నిజాం స్పెషల్ గ్రీన్ చికెన్ అన్నారు అవునండి, అండ్ దీనే నార్త్ ఇండియాలో అంటే హర్యాలీ చికెన్ అంటారు। సో బేసిక్ గా ఇది ఏ రీజియన్ లో ఫేమస్ అంటే బేసికల్లీ ఇది నిజామ్స్ అనేది మనకి హైదరాబాద్ లో ఉన్నారండి, అలాగే మనకి నార్త్ సైడ్ కూడా వెస్ట్ బెంగాల్ సైడ్ కూడా ఉండేవాళ్ళు। సో ఇదేంటంటే మనకి నార్త్ లో అలా హర్యాలీ చికెన్ అని చేస్తారు, ఇక్కడ హైదరాబాద్ లో కొంచెం వేరియేషన్ తో మనం దానికి కర్రీ లీఫ్ ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యి మనకి నిజాం స్పెషల్ గా ఉంటుందండి। ఇది నార్త్ లో వాళ్ళు కర్రీ లీఫ్స్ అని చాలా ఎక్కువగా వాడరు, మనం కర్రీ లీఫ్ యాడ్ చేస్తూ దీన్ని మనం హైదరాబాద్ స్పెషల్ గా చేస్తామండి। మనం పచ్చిమిరపకాయలు వేస్తామండి ఇప్పుడు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు మనం పేస్ట్ చేసుకొని ఉల్లిపాయల పేస్ట్ కూడా దీనికి వేస్తామండి। ఇట్లా చిన్న చిన్నగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చా లేదా ఇలాగే వేసుకుంటే బాగుంటుందా? అంటే మనకి చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు అండి, కానీ మనం పేస్ట్ చేస్తున్నాం కదా ఈ పాలకూర, కొత్తిమీర, పుదీనా అని వాటితో పాటు మనం ఈ ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుందండి। చాప్ చేసుకునే కంటే పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఆ టెక్స్చర్ కన్సిస్టెన్సీ బాగుంటుంది। ఓకే, ఈ ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం మనం దీంట్లో salt యాడ్ చేస్తాం, కొద్దిగా salt యాడ్ చేస్తున్నాం। ఈ డిష్ బెస్ట్ కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది, ఈ గ్రీన్ చికెన్ తో మనకి తందూరి రోటీ గాని పుల్కా గాని అలాగే నాన్ గాని ఇవన్నీ బాగుంటాయండి, రైస్ కంటే మనకి రోటీతో ఇది చాలా బాగుంటుందండి। మీరు నిజామ్స్ అన్నారు కదా, ఇది నిజాం వాళ్ళు ఎక్కువ తింటారా లేదా జనరల్ గా ఎవరైనా ఎక్కువ ప్రిఫర్ చేస్తారా? అంటే ఇది స్టార్టింగ్ అయితే నిజాం టైం నుంచి వచ్చిందండి, కానీ జనరల్ గా అందరూ ప్రిఫర్ చేస్తారండి, రోటీతో ఇది చాలా బాగుంటుంది కాబట్టి ఎవరైనా తినొచ్చండి, నిజామ్స్ అనే కాదు। అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మనం ఈ ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేద్దాం। ఇప్పుడు మనం దీంట్లో చికెన్ అనేది వేసుకుందాం అండి, మీడియం సైజ్ కట్ కర్రీ, ఆ చికెన్ కర్రీ కట్ దీంట్లో వేసుకొని చక్కగా ఈ ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా, దాంతో పాటు చికెన్ కూడా చక్కగా సోతే చేసుకోవాలండి మసాలా వేయడానికి ముందుగానే, అరోమా అనేది మంచిగా చికెన్ అబ్జర్వ్ చేస్తుంది, చికెన్ చక్కగా సోతే అయ్యి మనకి డిష్ కి మంచి ఫ్లేవర్ వస్తుందండి। ఇప్పుడు మనం దీన్ని కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం అండి। ఓకే, ఇప్పుడు మనం దీంట్లో మసాలాలు వేసుకుందాం అండి, దీంట్లో కొద్దిగా ధనియా పొడి,
జీలకర్ర పొడి జీలకర్ర వేసుకోవాలి దన్ జీలకర్ర పొడి కూడా రెండు వేసుకోవాలి ఆ జీలకర్ర జీలకర్ర పొడి అలాగే గరం మసాలా పొడి దీంట్లో మనం కారం వేయండి పచ్చి మిరపకాయలు వేసాం కదా ఆ పచ్చి మిరపకాయల తాలకు టేస్ట్ ఇంకా మనకి కారం సరిపోతుందని దీనికి మనం అడిషనల్ గా కారం వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు దాంట్లో ఉన్న స్పైసీ ఉంది దాంట్లో ఉన్న స్పైసీ సరిపోతుంది మీరు కావాలంటే పచ్చి మిరపకాయలు అలా అంటే డైరెక్ట్ గా వేయొచ్చు లేదంటే మీరు పేస్ట్ చేసేటప్పుడు ఆ పేస్ట్ లో కూడా వేసుకోవచ్చు ఆ పేస్ట్ చేసేటప్పుడు వేసుకోవడం కూడా మంచిదని లేదంటే ఆ ఆయిల్ లో వేసి కొంచెం పచ్చి మిరపకాయలు వేగిన తర్వాత మనం మసాలాలు అది ఉల్లిపాయలు అవన్నీ వేసాం కదా అలా కూడా వేసుకోవచ్చు ఇట్స్ అప్ టు యు సో దీంట్లోనే గ్రేవీ వచ్చేస్తుందండి దాంట్లోనే గ్రేవీ వస్తుందండి చికెన్ అని చక్కగా సాత్ అయిన తర్వాత కొద్దిగా మనం దీంట్లో నీళ్ళు వేసుకుందాం అండి కొద్దిగా నీళ్ళు వేయండి నేను ఏవైతే మసాలాలు వేసామో ఈ మసాలాలతో పాటు ఈ చికెన్ ని కొద్దిగా వేగనిద్దాం ఆ తర్వాత మనం చేసుకున్న ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ ని దీనికి యాడ్ చేద్దామండి మనం ఇప్పుడే పేస్ట్ వేసేస్తే ఏమవుతుందంటే అది కలర్ అనేది కొద్దిగా ఫేడ్ అయిపోయి మనకి అంత మంచిగా అనిపించదు ఫైనల్ గా చికెన్ కుక్ అయ్యేసరికి అందుకోసం కొద్దిగా అంటే చికెన్ హాఫ్ డన్ అయిన తర్వాత మనం ఆ పేస్ట్ ని వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కలర్ అనేది వస్తుందండి సో అంటే అప్పుడు ఆ గ్రీన్ లో ఉన్న పచ్చి స్మెల్ ఆగిపోతుంది కదా ఆకుకూరలో తాలక పేస్ట్ అనేది ఎక్కువ టైం తీసుకోదు ఉడకడానికి చాలా త్వరగానే కుక్ అయిపోతుంది ఇది మనం కొద్దిగా మూత పెట్టి ఉడకనిద్దాం హాఫ్ డన్ అయ్యిందండి ఇంకా చికెన్ మనకు ఉడకాల్సింది ఉంది ఇప్పుడు మనం దీనికి మనం ముందుగా చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం దీనికి కొద్దిగా మనం ముందుగా ఉప్పు వేసాము మరి కొద్దిగా ఉప్పు వేయాల్సి ఉంటుంది కొద్దిగా ఉప్పు వేసి మనం ఎందుకంటే ముందు ఉల్లిపాయలు వేగడానికి మాత్రమే ఉప్పు వేస్తాం కదా ఇప్పుడు డిష్కి సరిపడినంత ఉప్పు వేసుకొని చక్కగా కలిపి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని ఉడికించుకోవాలండి చికెన్ అనేది చక్కగా కుక్ అయిందండి మనం ఇప్పుడు దీంట్లో కొద్దిగా కస్తూరి మేతిని కొద్దిగా పొడి చేసేసుకుంటే మనం దీన్ని స్పెషల్గా మిక్సీలో ఏం చేయాల్సిన పని లేదు జస్ట్ అలా చేస్తేనే పొడి చేస్తే అయిపోతుంది కొద్దిగా పొడి చేసేసుకుంటే దీనికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి గ్రీన్ చికెన్కి ఇది గార్నిష్ చేసుకోవడం కోసమా లేదా స్మెల్ కోసమా లేదండి ఇది మనకి ఫ్లేవర్ కోసం స్మెల్ కోసం ఫ్లేవర్ కోసం అండి కస్తూరి మేతి వాడతాం ఇక్కడ దీనికి మనం గార్నిష్ కోసం అని జింజర్ జులియన్ని వాడతామండి చికెన్ కుక్ అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం సర్వింగ్ లిస్ట్ తీసుకోండి జింజర్ని జులియన్లా కట్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే బాగుంటుందండి హైదరాబాదీ నిజాం స్పెషల్ గ్రీన్ చికెన్ రెడీ అయిందండి ప్లీజ్ టేస్ట్ చేయండి థ్యాంక్ యూ హైదరాబాద్ నిజాం స్పెషల్ గ్రీన్ చికెన్ దీని స్మెల్లో దీంట్లో పుదీనా అండ్ కొత్తిమీర స్మెల్ మాత్రం అదిరిపోయింది దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం గ్రీన్ చికెన్కి కావాల్సిన పదార్థాలు చికెన్ 250 గ్రాములు పాలకూర 1 కప్పు పుదీనా 1 కప్పు కొత్తిమీర 1 కప్పు పచ్చిమిరపకాయలు 2 జీలకర్ర 1/2 స్పూన్ హోల్ గరం మసాలా కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ధనియాల పొడి 1/2 స్పూన్ జీలకర్ర పొడి 1/2 స్పూన్ గరం మసాలా పొడి 1 స్పూన్ ఉప్పు రుచికి సరిపడినంత కస్తూరి మేతి కొద్దిగా గ్రీన్ చికెన్ తయారీ విధానం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి అయ్యేలోపు మిక్సీ జార్లో పాలకూర కొత్తిమీర పుదీనా వేసి పేస్ట్ చేసుకోవాలి తరువాత వేడి అయిన ప్యాన్లో నూనె వేసి అందులో హోల్ గరం మసాలా జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ పేస్ట్
ఉప్పు వేసి కలిపి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ పేస్ట్ ని వేసి కలిపి కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కస్తూరి మేతి వేసి స్టఫ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన హైదరాబాద్ నిజాం రిచ్ డిష్ గ్రీన్ చికెన్ రెడీ.